నిమిషం కూడా మర్చిపోలేనిది. నా యొక్క గెలుపులో మీ అందరి సహాయ సహకారాలు కూడా ఉన్నందుకు మీ అందరికి కూడా ఒకసారి కృతజ్ఞతలు చెప్పడానికి, మీతోటి పాలు పంచుకోవటానికి, ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం మీ అందరితో కలవాలని. గత శృతులు కానీ మంచి చెడు అన్నీ షేర్ చేసుకోవటానికే ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మొట్టమొదటి ప్రెస్ మీట్ కూడా ఇక్కడి నుంచి మీ ద్వారానే పెట్టాలని కూడా ఒక ఆలోచనతోటి తీసుకోవటం జరిగింది, నిర్ణయం తీసుకోవటం జరిగింది. గతంలో 3-4 సార్ల టైమింగ్స్ పెట్టుకొని అత్యవసర మీటింగ్ అను సమావేశం అను హైదరాబాద్కి వెళ్ళి ఫోన్ రాగానే క్యాన్సిల్ చేసుకోవటం కూడా జరిగింది. మరి ఈ సమావేశంలో ముఖ్యంగా గతంలో వీళ్ళు 10 ఏళ్లలో చేయలేని ఈ 4 నెలల్లో హనుమకొండ పట్టణంలో మేము చేయగలిగినాము అని చెప్పుకోవడానికి నిజంగా కూడా నాకు గర్వంగా ఉన్నది. అది ఏదో గాడపల బాణాలు కానీ లేకపోతే ఏదో శంకుస్థాపనలు చేసి గత ప్రభుత్వం ఎలక్షన్ల ముందు 2 కోట్లు మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటే 45 కోట్ల కొబ్బరికాయలు కొట్టిన తత్వాలు కాకుండా ఇవాళ ప్రారంభిస్తే వారంలో కంప్లీట్ చేసే విధంగా పని అయితే అవుతుంది, కాకపోతే కాదు అని చెప్పి నిర్భయంగా ముందుకు పోయినాము. ఈ 4 నెలల్లో మంచి స్పందన, సంతృప్తి. నా యొక్క నేను చేసిన ఏం చేసినానని చెప్పుకోవటానికి కూడా నిజంగా గర్వంగా ఉన్నాను నాకు. ఇలా కానీ 4 నెలల్లోనే ప్రభుత్వం పోతే జీర్ణించుకోలేక వీళ్ళు మాట్లాడుతున్న మాటలు, వీళ్ళ తీరు చూస్తే నిజంగా కూడా ఆశ్చర్యం వేస్తున్నది. వీళ్ళ తీరు మొన్న హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ వచ్చిపోయినప్పుడు ఆ పంటలు అని చెప్పి, ఈ పంటల గురించి అని చెప్పి, ఎండిపోతున్నాయని చెప్పి వచ్చి మాట్లాడిన తీరు చూస్తే అసలు సిగ్గనిపిస్తలేదు అనిపిస్తుంది వీళ్ళకైతే. అవేవి లేకుండా తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష, నీళ్లు నిధులు నియామకాలు అని ఒక సెంటిమెంటల్ వర్డ్స్ని యూజ్ చేస్తూ ఇన్ని రోజులు ప్రజలని పక్కదోవ పట్టించి ఊరేగిర్రు 10 ఏళ్ళు. ఇలా మీరు ఎక్కడికైతే పంటల కాడికి పోయినరో సోదరులు, మీరందరూ కూడా వెళ్ళిర్రు అక్కడికి. చుట్టుపక్కన బోర్లు పోస్తానే కూడా కొన్ని టీవీలలో అవుపడుతున్నాయి, పచ్చదనం అవుపడుతున్నది. కానీ వీళ్ళు గమనించలేక ఏది మాట్లాడినా ప్రజలు నమ్ముతారు అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడిన మాటలకు నేను ఒక 2-3 సమాధానాలు అడుగుతా జవాబు చెప్పాలి వీళ్ళు కూడా. ఎందుకంటే రాష్ట్రంలో ట్రిబుల్ షూటర్లు, 70,000 పుస్తకాలు చదివిన మేధావులు, మరి నాకు అంత లేదు కానీ నాకు తెలిసిన పరిజ్ఞానం పరిధిలో నేను 2 ప్రశ్నలు అడుగుతా వాడికి జవాబు చెప్తే నిజంగా కూడా మీరు మేధావులు అనుకుంటా. గతంలో మోరంచ బాబు అని ఆ గ్రామం కానీ ఉసుకతోటి దిమ్మెలతోటి ఇదైపోయి గ్రామం మునిగిపోయి 8 మంది శవాలు కొట్టుకపోయి ఊరంతా ఆగమైనా కానీ ఏ రోజు రాని కేసీఆర్ ఉద్యమకారులు చచ్చిపోతే రాకపోతే దేనికి రాకపోతే ఆఖరికి పట్టణం మునిగిపోతే హనుమకొండ పట్టణం మీ యొక్క ఎమ్మెల్యేలు మీ యొక్క పార్టీ నాయకులు చెరువులు కుంటలు కబ్జాలు పెడితే మునిగిపోయిన దానికి కూడా రాకపోతేవి, నష్టపరిహారం రూపాయి కాదు కదా పైసా ఇవ్వకపోతేవి, ఇవాళ ముసరికన్నీరు గారుస్తా అంటే సిగ్గనిపిస్తలేదు. ఇలా అది జరగటానికి కారణం మీరు కాదా? గన్పూర్ నుంచి నవాపేటకు దేవురుపల్లల్లో 90% వరకు మేము కాంగ్రెస్ హామీలో కంప్లీట్ చేస్తే 10% వరకు కంప్లీట్ చేస్తే ఆ ఒక్క 7 ఎకరాలు కూడా ఇది కాకపోయేది. ఇలా అక్కడ మీరు ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని చెప్పి అది కంప్లీట్ చేయకపోగా ఆ 7 ఎకరాల రైతు కూడా బిడ్డ పెళ్లికి 5 లక్షలు ఇస్తామని చెప్పి దాన్ని వాంటెడ్లీ ఎండబెట్టినట్టు కూడా ఆధారాలు వస్తున్నాయి మా దగ్గరికి. ఇలా అంటే ఎంత నీచ నికృష్ట రాజకీయాలకు దిగజారుతున్నారంటే మీరు ఇవన్నీ చేయటం వలన
లిక్కర్ కేసు తెర మెరుగైపోతుందనో, మా ప్రజలు మర్చిపోతారనో, లేకపోతే వీళ్ళు చేసిన పాపాలు కబ్జాలు ధరణిలో కానీ ఫోర్జరీలు కానీ ఏది ఫోన్ ట్యాపింగ్లు కానీ వీళ్ళ జీవిత కాలం జైల్లో గడపవలసినన్ని పాపాలు చేసి ఇవాళ నీతులు చెప్తానికి రోడ్ల మీదకి వచ్చి మాట్లాడితే ఇంకా ప్రజలు నమ్ముతారు అని అనుకుంటే అది భ్రమలో ఉన్నారు మీరు. ఒక్కొక్క మాట వాళ్ళు మాట్లాడి చెప్తుంటే ఇంకా అహంకారం బలుపు తగ్గలే, ఇంకా అదే అహంకారం, ఇంకా అదే పోకడలు, ఇంకా ఏది అదర కొట్టడాలు. ఒక్కడి మాత్రం భగవంతుడు వాళ్ళకు ఒక వరం ఇచ్చిండే, ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నాడు. నేను నిన్న కూడా చెప్పిన, నిజంగా కూడా వాళ్ళ గొంతు చూస్తే ప్రజలు నిజంగా నమ్మటట్టున్నారు. కాబట్టి ఈ వాస్తవాలు, ఈ ప్రెస్ మీట్లు కానీ ఇది పదే పదే మేము ఎందుకు చెప్తున్నామంటే, అంబేద్కర్ గారు చెప్పిన, నిన్న కూడా చెప్పిన, ఇది నేను న్యూస్లో పంపించటంలో, నిజాన్ని ఎప్పుడో లైవ్లో ఉంచితేనే ప్రజలు నమ్ముతారు, లేకపోతే అబద్ధం నిజమయ్యే ప్రమాదం ఉన్నదని చెప్పి అంబేద్కర్ గారు చెప్పిన వాటిని నిజంగా గుర్తు చేసుకుంటే ఇది వాస్తవం. ఇలాంటి దుర్మార్గులు చేసే పనులకు ఇది వాస్తవం అనిపిస్తున్నది. ఇవాళ వాళ్ళు చేసిన పాపాలు అంత ఇంత కాదు, ఎక్కడ శంకుస్థాపనలు, పట్టణం మునిగిపోతా అంటే ఇవాళ ఎంత అన్యాయం అంటది. వాటిని ఇవాళ మేము తీస్తుంటే నయంనగర్ దాన్ని బ్రిడ్జ్ ఎల్లుండి 5వ తారీఖు నాడు డిస్పెటల్ చేస్తున్నాం, ట్రాఫిక్ డైవర్షన్ కూడా వాటిని కూడా ఆపడానికి పుల్లలు పెడుతున్నారు. అంటే ఎంత దుర్మార్గానికి దిగజారిందంటే చెప్పుకునేంత లేదు. 5వ తారీఖు నాడు ఆ డిస్పెటల్ చేసే రోజు కూడా ఆ సబ్జెక్టు దాని మీద తప్పకుండా మాట్లాడతాను. ఇలా కాలేజీ నారాయణరావు గారిది కూడా చెప్తున్నాం, 2 నెలల టార్గెట్ ఇచ్చి కంప్లీట్ చేయాలంటే 30 కోట్ల రూపాయలు దాన్ని శాంక్షన్ ఇచ్చేది మాది. భద్రకాళి అమ్మవారి టెంపుల్ కానివ్వండి, 40 కోట్ల రూపాయలు ఆర్ఈసీ యువతల రైల్వే ట్రాక్కి వెళ్ళి సిఎస్ఆర్ గార్డెన్స్ కానివ్వండి, 40 కోట్ల రూపాయలు. ఇవన్నీ మేము తెచ్చినా ఎక్కడ ఇంకా చెప్పుకోలే. మేము వీళ్ళు 10 ఏళ్ళలో చేయలేనిది 4 నెలల 241 కోట్లు నేను తీసుకొచ్చి హన్మకొండకు, నాకు గర్వంగా ఉన్నది వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఉన్న మాటలు వాస్తవాలు చెప్పుకోలేక మీరు అప్రిషియేట్ చేయకున్నా పర్వాలే, కానీ దీన్ని నిరుత్సాహపరచకండి, ఎవరిని ఇబ్బందుల పాలు చేయకండి. ఇది వర్షాకాలం వచ్చే లోపల పట్టణం మునగకుండా చేసుకోవటానికి మేము రివ్యూ మీటింగ్లలో కూడా కలెక్టర్ గారు కానివ్వండి, 3 మంత్రులు కానివ్వండి, 3 మంత్రులు కానివ్వండి, ప్రిన్సిపల్ సెక్రటరీస్ తోటి హైదరాబాద్లో అత్యవసర సమావేశం 9 గంటలకు ఉదయాన మేము ఏర్పాటు చేసుకొని పట్టణాభివృద్ధి గురించి, వర్షాలు రాకముందు నీళ్ల సమస్య ఎట్లా తీర్చాలి, ఇది అయిపోయిన తర్వాత ఎండాకాలం అయిపోయినాక వర్షాలు వస్తే మునగకుండా ఏం చేయాలనే దాని మీద కూడా మేము రివ్యూ పెట్టుకొని మేము తాపత్రయపడుతున్నాం 24 గంటలు. 4 నెలలు అధికారంలో ఉండేటరికే కళ్ళు తాగిన కోతీరుగా వీర విహారం ఎట్లా అంటే కొంపలన్నీ ముంచుకపోయినాయి. ఏదో మేము చేసినాం, వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్లో మీకు వచ్చేది 3rd ప్లేస్, మీరు ఎక్కడన్నారు అసలు, మీరు ఎక్కడ లేరు, మీ క్యాండిడేట్ లేరు, దిక్కు దివాన లేకుండా తిరుక్కుంటా ఏదో నలుగురిని పెట్టుకుని గంభీరత మాటలు మాట్లాడితే ఏదో ప్రజలలో ఉన్నారనుకుంటున్నారు. మీరు చేసిన పాపాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి, ప్రజలు మిమ్మల్ని తిరగనియారు సందులలో కూడా రేపటికెళ్ళి మీరు అనుకుంటున్నారు. 10 ఏళ్ళు కలిసి సంసారం చేసి బీజేపీ మీరు ఒక్కరోజు రైల్వేస్ దాని గురించి, కాజీపేట రైల్వే దాని గురించి మాట్లాడకపోగా ఏదో చేసినాం, ఏదో ఎక్కడ ఏం చేసిరో చెప్పండి, ప్రజలకు చెప్పండి. ఇవాళ బీజేపీ కూడా చూడండి, ఇవాళ నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే వీరు పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు కదా, ఇవాళ కాజీపేట వరంగల్ జిల్లాని నట్టేట బీజేపీ బీఆర్ఎస్ 20 ఏళ్ళు గతంలో కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, వీళ్ళు ఎన్నికల్లో టికెట్ల డబ్బుల్లో వీటిల్లో వాటిల్లో లొల్లిలో ఉన్నారు కానీ క్రూ కంట్రోల్ 3 తరలిపోతున్నాయి, ఇప్పటికొక్క బీజేపీ కూడా మాట్లాడతలేడు. మీటింగ్లు పెట్టి ఏదో క్యాండిడేట్లు కానీ ఇళ్ళకి వెళ్ళాలి అంటే దుకాణాలు పెట్టి నడుపుతున్నారు కానీ ఇవాళ 4 రోజులైంది క్రూ కంట్రోల్ 3 పోతున్నాయి. ఇవాళ కాజీపేటకెళ్ళి అవేంటిదంటే ఇదివరకు ఇంకా బెజవాడ లేకపోతే విజయవాడకు తరలించేది, అసలు ఇక్కడ కాజీపేట రైల్వే స్టేషన్ అనే దాన్ని మనం కావలసిన వనరుల గురించి మనం కొట్లాడుతా అంటే కొండ నాలుగే మందు పెడితే ఉన్న నాలుగు ఊసినట్టు పెద్ద పెద్ద కిషన్ రెడ్డి గారు వచ్చిపోయినారు, గతంలో మోదీ గారు ఏదో ఓపెనింగ్ అని చెప్పి ఈ ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ అదే కూడా చేసిన ఇన్ని చేసిండ్రా, దాని వర్క్ ఏందో చూపించమని చేసిన అక్కడికి.
ఇక్కడ తీసుకుపోయి సికింద్రాబాద్కు క్రూ కంట్రోల్ 3 ట్రైన్లను తీసుకుపోయి అక్కడ పెడితే ఈ డ్రైవర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ వాళ్ళని షిఫ్ట్ చేస్తున్నారు ఇలా సికింద్రాబాద్కు. దీని వెనుక ఒక పెద్ద కుట్ర ఉన్నది. డ్రైవర్లకు మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు సికింద్రాబాద్ తరలిపోవాలి, ఆడికెళ్ళి ఆపరేట్ చేయాలి. ఇక్కడ ఉన్న ఈ యూనియన్లతో చర్చించలేదు, ఏది లేదు. డైరెక్ట్ ఇది చేస్తారు. నిన్న వారి ఇన్ఛార్జ్ తోటి మాట్లాడితే ఏమంటారు, లేదు సార్ నిన్న ఇది రాజకీయ పరంగా చాలా ఇబ్బందుల పాలవుతారు, కాజీపేట వ్యూహం ప్రకారం దీన్ని ఎవరు చెప్తానో ఏం చేస్తానో తెలియట్లేదు కానీ దీనికి ఇబ్బందుల పాలవుతారని చెప్పి నిన్న మాట్లాడితే దాన్ని హోల్డ్లో పెడతాం సార్, మీ అధికారులతో మాట్లాడినాక దాన్ని మేము ఇది చేస్తాం సార్ అని హోల్డ్లో పెట్టిండ్రు. బీజేపీ నాయకులు ఇంతమంది ఉన్నారు కదా ఇక్కడ, మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాను అయ్యాల. ఈ 3 తరలిపోతా అంటే మీరు ఏం చేస్తున్నారు, దానికి ప్రజలకు జవాబు చెప్పండి. కాజీపేటకు వీటికి జవాబు లేవు మీ దగ్గర. దొరకై కూడా ఎంతసేపు పాలు పంచుకుందాం, వాటాలు ఏంటి, ఈ దుకాణాలు తప్ప మీకు వేరే ఆలోచన లేదు, మీకు జిల్లా అభివృద్ధి మీద ఆలోచన లేదు. మేము ఆఖరికి ఇదంతా ఎట్లా ఉన్నదని చెప్పి కలెక్టర్ గారిని ఒక స్పెషల్ పర్మిషన్ కింద రిక్వెస్ట్ చేసినాం. మేడం, పట్టణాభివృద్ధి గురించి ఒక 10 మందితోటి మాకు కమిటీ ప్రతి రివ్యూల మీటింగ్లో కూర్చోవటానికి అవకాశం ఇవ్వండి. అందులో ఒకరు ఎలక్ట్రానిక్ మీడియా, ఒకరు ప్రింట్ మీడియా నుంచి కూడా అడిగినాం, అడ్వకేట్ని అడిగినాం, మేధావులని, ఇంక చాలామంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరినీ కూడా 10 మందికి అవకాశం ఇస్తే మాకు తెలియని కూడా సమస్యలు ఎన్నో ఉన్నాయి, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పరిష్కారానికి రాజకీయాలు ఎలక్షన్లు వచ్చినప్పుడు కొట్లాడుకుందాం. మిగతా సమయంలో కూర్చొని మనం పరిష్కార మార్గాలు, అభివృద్ధి గురించి ఏం చేయాలని ఆలోచన చేద్దామంటే దానికి కూడా సహకరించే పరిస్థితిలో లేరు. ఇవాళ నిజంగా కూడా కాజీపేట గురించి మీరు మన అందరం కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ మనకు తెలియకుండా అతిపెద్ద కుట్ర జరుగుతున్నది, దాన్ని కాపాడవలసిన బాధ్యత ఉన్నది. ఇది కనుక మీరు ఆపకపోతే తప్పకుండా నేను కాజీపేటలో మరో ఉద్యమానికి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ మీద తీయవలసి, తక్షణం వీటిని ఆపాలి, వీటి యథాప్రకారంగా చేయాలి. మనం కావలసిన వారికి ఇక సమకూర్చుకోవటానికి మీరు బీజేపీ వాళ్ళు నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరు మేము సెంట్రల్ లెవెల్లో మాకు ఇన్ఫ్లుయెన్స్లు ఉన్న వ్యక్తులే కదా, వాటిని ఆపటం కాకుండా రావాల్సిన వనరులు తీసుకురాకుండా ఉన్నాయి తరలిపోతా అంటే దద్దమ్మల దగ్గర కూర్చున్నారు. కొద్దిగా అన్న పక్క గడ్డ. సో వీటన్నిటి మీద కూడా ఆలోచించవలసిన అవసరం. పట్టణాభివృద్ధి మీద వరంగల్ జిల్లాని నిజంగా చెప్తున్న గతంలో నేను 100 మొత్తుకున్నా కూడా 20 ఏళ్ళు వెనుకకు పోతున్నాం అనేది, వరంగల్ జిల్లా అంటే నిజంగా కూడా అతి భయంకరమైన కుట్ర కోణంలో ఉన్నది అంటే నేనే అప్పుడప్పుడు అనుమాన పడేది. ఇవాళ ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్కొక్క ఇష్యూని తీస్తుంటే వరంగల్ ఓరుగల్లు అనే నామం లేకుండా చేయటానికి అతి భయంకరమైన కుట్ర జరిగింది. ఆ కుట్రలో గతంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు దద్దమ్మలు తిరిగా వాళ్ళని ప్రజలు క్షమించారు. నిజంగా కూడా చెప్తాను, వరంగల్ జిల్లాకు వాళ్ళు చేసిన ద్రోహాన్ని నేను మొట్టమొదట కూడా నేను ఇన్స్పెక్షన్ చేయించిన అక్కడ తీసుకుపోయి. వరంగల్ జిల్లాకు రావాలంటే కూడా వంగి రావాలి, గేట్ కిందికి వెళ్ళి రావాలి అనే ప్రపోజల్స్ కూడా 3 ప్రపోజల్స్ తయారు చేసి ఆర్ఈసీ వాళ్ళు ఒకటి కూడా నుంచి 2 తయారు చేసి కూడా దాని 60 కోట్ల రూపాయలకు అప్రూవల్ కోసం ఇమీడియట్ ఎస్టిమేషన్స్ పంపండి అంటే తయారు చేసి పంపించడం జరిగింది. వరంగల్ అని చెప్పుకోవడానికి ఏమున్నా చెప్పండి, ఏది లేదు. ఇప్పుడు మనకు ఆఖరికి ఒకటి ఆ సెంట్రల్ జైలు మిగిలిండే వరంగల్ సెంట్రల్ జైలు చెప్పు, అది లేదు. ఇప్పుడు ఇక వీళ్ళు నీతులు చెప్పుకుంటా ఇవాళ ఒక అసలు ఇంకొకటి సిగ్గుసరం లద్ద లేదా, నిజంగా ఎంత తిట్టినా తక్కువ ఈ మాటలు, ఇదేం భాష అని మీరు అనుకోవచ్చు. మేము అధికారంలోకి వచ్చిన కాడికి వెళ్ళి వానాకాలమే రాకపోయి వర్షాలు ఎడికెళ్ళి పడితే ఈ 70,000 పుస్తకాలు చదివిన మేధావులు కదా వీళ్ళు. ఉన్నదో కట్టలే 10%, వర్షాల్లో రాలేనే రాలేదు. ఇవన్నీ వదిలిపెట్టి నువ్వు ఓ వంక పెట్టుకొని వచ్చి ఎన్నడూ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినని వచ్చి 2 మాటలు మాట్లాడిపోతే ప్రజలు నమ్ముతారు అనుకుంటే ఎట్లనే ఇది. సో దీని మీద ప్రత్యేకంగా మీడియా సోదరులకు కూడా విజ్ఞప్తి, ఈ యొక్క అభివృద్ధి మీద మేము కొట్టిన ప్రతి కొబ్బరికాయ వర్కులు స్టార్ట్ చేస్తానికి కొట్టినాం.
ఎలక్షన్లు వస్తానయ్యానో, ఎలక్షన్ల కోసం అటెన్షన్ డైవర్ట్ చేయడానికో, పబ్లిక్ ఏదో ఇస్తాం ఇవ్వమని చెప్పడానికో కాకుండా మాడ వీధులది కొట్టినాం, రీసెంట్గా ఓపెన్ చేసినాం, అది కూడా వర్క్ స్టార్ట్ అయింది. నయం నగర్ది కొట్టినాం, అది ప్రారంభించినాం, దగ్గరికి తీసుకొస్తున్నాం దాన్ని కూడా. 3 నెలల లోపల దాన్ని ఆ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేసి వర్షాకాలం లోపల మునగకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాళోజీ నారాయణరావు గారిది ఫండ్ శాంక్షన్ చేసి 2 నెలల హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పినాం. 2 నెలల వర్క్ ఎంత స్పీడ్ అవుతుందో మీరే చూడండి. అది 2 ఎలక్షన్లు అయిపోయే లోపల అది వచ్చేస్తుంది. అది కూడా బ్రిడ్జ్ది కానివ్వండి, రోడ్డు కానివ్వండి, ఎన్హెచ్ నేషనల్ హైవే వర్క్లు కూడా, అసలు వీళ్ళకి నేషనల్ హైవే గురించి వర్క్ పైసలు తీసుకురావాలి జిల్లాకు అనేది కూడా తెలియని నాయకులు ఇక్కడ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎంపీ మంత్రులుగా ఎదిగిరు వీళ్ళు. సెంట్రల్కి వెళ్ళి ఫండ్స్ ఏమేమి తెచ్చుకోవచ్చు అనేది కూడా నాలెడ్జ్ లేదు. ఇచ్చిన ఫండ్ ఖర్చు పెట్టి చేత కానీ దద్దమ్మలు వీళ్ళు ఇలా మాట్లాడుతుంటే బాధ అనిపిస్తున్నది. బీఆర్ఎస్ ఆఫీస్ కూల కొడతారట, మేము ఇది పడితే ఊకోము, మా మీద పోయి కంప్లైంట్ చేస్తున్నారు. మేము వాళ్ళు వేసే శిలాపాలకాన్ని కూలగొట్టవలసిన కర్మ మాకేం పట్టింది? మేము కూలగొట్టడం మీ తిరిగి అరాచకాలు మేము మొదలు పెడితే రోజు సిపి గారి దగ్గర తిరుగుతారు కంప్లైంట్ పట్టుకొని. మీరు చేసిన దాంట్లో 1% మేము స్టార్ట్ చేసిన, ఇంకా నేను స్టార్టే చేయకపోతే అప్పుడే ఉలిక్కి పడతారు ఎందుకు? మాకు అట్లాడి మీ తిరిగి పాపాలు చేయాల్సిన అవసరం లేదు, కర్మ లేదు. మేము మంచి చెడు చేసి ప్రజల దగ్గరికి పోయి ఓట్లు అడుగుతాం తప్ప మీ తీరుగా దుర్మార్గాలు కబ్జాలు ఆఖరికి పేపర్. పాపం పెద్ద మనిషి వచ్చిండు ఒకతను, నాది కానీ భూమి నాకు వద్దు వెనక్కి తీసుకొని కాపాడండి అని. వీళ్ళ ప్రభుత్వంలో ధరణి పేరుతో చేసిన ధారణాలు అంతా ఇంత కాదు. ఒకతని పేరు మీద 30 గుంటల ఎక్సెస్ వచ్చింది. నాకు వద్దు నా భూమి కాదు మొర్రో అని మొత్తుకుంటా అంటే దాని గురించి జవాబు చెప్పిన వాళ్ళు లేరు. పోగా ఆయన ఇంటి చుట్టూ పెద్ద పెద్ద నాయకులు, అది నాకు రాసి నేను తింటానని చెప్పి వేరే వేరే మనుషులను పంపించి వాళ్ళని గోసపుచ్చుకుంటాంటే నా ప్రాణ భయం ఉన్నదని చెప్పి నా దగ్గరికి వాళ్ళు వచ్చారు. పాపం ఆఖరికి పెద్ద పెద్ద ఐఏఎస్లని వాళ్ళని కూడా రాత్రిపూట 1 గంటకు 12 గంటలకు కూడా పిలిపించుకొని లాక్ ఓపెన్ చేయించుకొని మార్చి మళ్ళీ లాక్ చేసిన దౌర్భాగ్య స్థితిలో వీళ్ళు తీసుకొచ్చింది దాపురం చేసిండ్రు. అంటే వీళ్ళు చేసిన నిజంగా కూడా ఎన్నడు ఇన్నెళ్ళ రాజకీయ జీవితంలో వీళ్ళు చేసిన పాపాలు నిజంగా అసలు ఎట్లా ధైర్యం జాలింది, వీళ్ళు ఎట్లా చేయగలిగినరు అని హాస్యర్యం వేస్తున్నది. ఇంకా మేము ఏం చేసినామంటే వాళ్ళు చేసిన పాపాలని 10% కూడా పబ్లిక్లో తీసుకురాలే ఇంకా. ఎందుకంటే మేము తీసుకొచ్చటానికి 90% విత్ ఆధారాలతోటి మేము ముందు పెట్టడానికి అన్నీ ఇది చేస్తున్నాం. ఆఫీస్ ఏంటిది? అది గార్డెన్ బాపతిది. మేము అడిగితే ఇవాటి వరకు ఇస్తలేరు ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మొత్తం బయటికి తీసినాం. ఓ 5 లక్షలు కట్టి ఏ పార్టీకి ఇచ్చేది లేదు. మేము ఒక్కరమే ఆ పార్టీకి తీసుకుంటాం. 1 లక్ష రూపాయల గజం ఉంటుంది, దాన్ని 5 లక్షలు కట్టి ఎకరం తీసుకుంటారు. పార్క్ ల్యాండు, చికెన్ ల్యాండు బరాబర్ దాన్ని బయటికి తీస్తా, బరాబర్ దాన్ని తీసుకొని గవర్నమెంట్ హ్యాండెడ్ చేస్తా. కాదని వాళ్ళు అన్నారు బరాబర్. నువ్వు ఏదో చెప్తున్నావు, నేను బరాబర్ ఇప్పుడే చెప్తున్నా. నేను ఏ పార్టీ కన్నా ఇచ్చిర్రా, ఒక గజం జాగిచ్చిర్రా, రూల్ ఏం తీసిరు, అందరికి ఇవ్వాలని చెప్పి కదా ఇచ్చింది. దాన్ని నేను సీఎం గారికి మీకు ఎంక్వైరీ పెట్టాను. నిన్న ఎంక్వైరీ రిపోర్ట్ కూడా వచ్చింది, కలెక్టర్ గారికి వచ్చింది, నాకు కూడా వచ్చింది. అది దాన్ని తీసి మొత్తం రిపోర్ట్స్ అని బయట తీయమని. నీ స్వచ్ఛమైనది మంచి ల్యాండ్ కరెక్ట్గా తీసుకుంటే నీది ఎవడైనా తీసుకుంటాడు, ఎవరైనా కబ్జా పెడతారు. ఆఫీస్ పక్కకు నువ్వు ఏది క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంటే జీవితకాలం నువ్వే ఉంటావు అని పెట్టుకొని మీరు తిడుతుంటే మేము ఇనుకుంటా కూర్చోవాలి ఇంట్లో. ఆ ఇంట్లో రేపు నేనే ఉంటా, రేపు బీజేపీ ఉంటే ఇంకెవరే రావచ్చు కదా. చేసే పాపాలన్నీ చేసి ఆఖరికి నయీం కేసులో కూడా ఇక్కడ లోకల్ కుటుంబ సభ్యులకు, పార్టీ బీఆర్ఎస్ నాయకులకు, ఎమ్మెల్యేలకు భయంకరమైన సంబంధాలు ఉన్నాయి. అన్నీ బయటకు వస్తాను, నా లోలు అయితే అన్నీ వస్తాయి. మీ ముందు ఏదో గాడపల బాణం వేసే మాటలు కాదు, విత్ ఎవిడెన్సెస్ తోటి ముందుకు వస్తున్నాం, రాబోతున్నాం. మేము చేసే అభివృద్ధి చేసుకుంటూ మీరు చేసిన పాప ప్రతి పాపాన్ని బయటికి తీస్తున్నాం. అదే ఇలా పార్టీలు మారుతాను, పార్టీలు మారుతాను, రాజీనామా చేయాలంటారు. ప్రతిపక్షం లేకుండా చేసి అన్ని ఖాళీ చేసి తీసుకుపోయి కప్పుడు ఏ రాజీనామా చేసిండ్రు ఈ నాయకులు? అసలు ఆ ఫోర్జరీ చెక్కులు అదైతే విచిత్ర
అసలు అవి 1-10 కోటి 1-10 కేలి అందరు మా అందరికి వస్తున్నాయి రిపోర్ట్స్, అది జిరాక్స్ కాపీలు వస్తున్నాయి, అన్నీ చూస్తున్నాం. సమయాన్ని బట్టి ఓటు చేసుకోవడానికి చూసుకుంటూ వస్తున్నాం. అభివృద్ధి మా కాన్సన్ట్రేషన్ అంతా ఫస్ట్ అభివృద్ధి మీద. వీళ్ళు చేసిన అప్పులు ఉన్నాయి, అప్పులు గుర్చుకోకుండా దీన్ని ముందుకు ఎట్ట తీసుకుపోవాలి? ఈయన గట అవుపడతలేవటారు ఆడవాళ్ళు బస్సులలో ఎక్కి తిరుగుతుంటే అవుపడతలేదా? జీరో బిల్లు అవుపడతలేదా? 500 గ్యాస్ సిలిండర్ అవుపడతలేదా? కళ్ళల్లో ఏం పెట్టుకున్నారు? వీళ్ళకి ఏవి అవుపడతలేవు. ఎంతసేపు గవర్నమెంట్ బయట వరకు జీర్ణించుకోలేక కింద మీద పడి కవిత పోయింది. నాయన మీరు చేసిన పాపలు కుటుంబం పోబోతుంది, మీకు అర్థమైతే లేదు. ఇక మీరు ఎక్కడ ఉన్నారు వాళ్ళకి తెలుసు అన్నీ, వాళ్ళ కుటుంబం మటుకు తెలుసు అన్నీ. మేము లోపడికి పోతాం, ఎన్ని ఎవ్వరు కాపాడలేరు వారిని అందరికీ తెలుసు. ఏదో లొల్లి పెట్టుకొని అటెన్షన్ డైవర్ట్ చేస్తే మా మీద కక్ష సాధింపు చర్య చేస్తాను, లేకపోతే చర్య చేస్తాను, మమ్మల్ని లోపల పెడతాను, ఇది అనుకుంటే పబ్లిక్ కాపాడతారేమో అనుకుంటున్నారు. మిమ్మల్ని మీకు రాష్ట్రపతి మెర్సీ కూడా లేకుండా అట్టాడు పాపాలు చేసిండు మీరు కిందికెళ్ళి మీ దాకా.